ఎప్పుడు టీడీపీ అవమానించడం దారుణం. చంద్రబాబు పేరు చెప్తే గుర్తుకొచ్చే పథకం ఒక్కటైనా ఉందా? 34 నెలలుగా సాచ్యురేషన్ విధానంలో సంక్షేమ పాలన, గ్రామాల స్వరూపం మారుతోంది, విద్య వైద్య రంగాల్లో సమూల సంస్కరణలు, అన్నదాతలు అక్క చెల్లెమ్మలకు అండదండలు, అందుకే అన్ని ఎన్నికల్లో ఫ్యాన్ కి పట్టం, మూడు ప్రాంతాల అభివృద్ధి పట్టని టీడీపీ అంటూ రాష్ట్రంలో కుప్పంతో సహా ఏ గ్రామం అయినా ఏ జిల్లా అయినా వెళ్దాం, ఏ రంగాన్నైనా తీసుకుందాం, ఏ సామాజిక వర్గాన్నైనా అడుగుదాం. 2014 నుంచి 19 వరకు, ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు ఎంత మేలు జరిగిందో ఒకసారి పోల్చి చూడమని చెప్దాం. చంద్రబాబు ప్రభుత్వం చేసిన చెడే కనిపిస్తోంది, మన ప్రభుత్వం చేస్తున్న మంచే కనిపిస్తోంది. దాదాపు 34 నెలల పాలనలో రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి సుపరిపాలన అందిస్తున్నాం. వ్యవసాయం, విద్య, వైద్యం, మహిళా సాధికారత, పరిపాలనా సంస్కరణలు, గ్రామాల్లో స్పష్టంగా మార్పులు కనిపిస్తున్నాయి. గ్రామాల స్వరూపం మారుతోంది, జిల్లాల స్వరూపం మారుతోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శాసనసభ వేదికగా నిన్న చేసినటువంటి ప్రసంగం, ఇందులో మూడు రాజధానుల అంశం కీలకం. రాజధానిని వికేంద్రీకరిస్తామంటే తన భూములు, తన మనుషులకు చెందిన భూములు, వాటి ధరలే చంద్రబాబు గుర్తుకొస్తాయి. ప్రజల ఆకాంక్ష, మూడు ప్రాంతాల సమానాభివృద్ధి వంటి వాటి గురించి ఆయన ఏనాడు ఆలోచించలేదు. ఇంగ్లీష్ మీడియం చదువులు కావచ్చు, పేదలకు ఇళ్ల స్థలాలు కావచ్చు, రాజధాని కావచ్చు, ఏ కోర్టులైనా వ్యతిరేకంగా తీర్పు వస్తే సంతోషపడేది ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు, ఎందుకంటే ఆయనే కేసులు వేయిస్తారు, ప్రజలకు జరిగే మంచిని ఆయనే అడ్డుకుంటారు. ఇక్కడ మనం చట్టాలు చేస్తామని అవి ప్రజల సభలో తీసుకున్న నిర్ణయాలని మర్చిపోకూడదు. ఇది పరోక్షంగా కోర్టు తీర్పుకు సంబంధించినటువంటి దానికి వ్యాఖ్య అనమాట. చట్టాలు చేసేటువంటి అధికారం ప్రభుత్వాలకు ఉంటుంది అన్నటువంటిది, అదే సమయంలో కోర్టుకు కూడా తన అధికారం తనకు ఉంటుంది, అది మరొక కోణం.